ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టు కెప్టెన్ గా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ఆసియా కప్ లో ఆడే భారత జట్టును ప్రకటించింది. వర్క్ లోడ్ కారణంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో బ్యాటింగ్ భారాన్ని కోహ్లీనే మోయడం, రెండో టెస్ట్ లో వెన్ను నొప్పితో బాధపడటం సెలెక్టర్లను కలవరపెడుతోంది. ఇక ఆసియా కప్ అనంతరం టీమిండియా రాబోయే 3 నెలల్లో మొత్తం 6 టెస్ట్ మ్యాచ్లు, వెస్టిండీస్ తో 2, ఆస్ట్రేలియాతో 4 ఆడనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడమే మేలని సెలెక్టర్లు భావించారు. దీంతో టీమిండియా కెప్టెన్ గా జట్టు సారథి బాధ్యతలను రోహిత్ శర్మ నిర్వహించనున్నాడు. వైస్ కెప్టెన్ గా ఓపెనర్ శిఖర్ ధావన్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్ లో మిడిల్ ఆర్డర్ లో ప్రయోగాలు చేసేందుకు సెలెక్టర్లు మొగ్గు చూపారు. ఇందులో భాగంగా ఇటీవల భారత్ బి భారతీయ జట్ల తరపున రాణించిన మనీష్ పాండే అమ్మంటి రాయుళ్లకు చోటు కల్పించారు. గాయం నుంచి కోలుకున్న కేదార్ జాదవ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్ తో పాటు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అక్షర పాటేల్, శార్దుల్ ఠాకూర్ లు చోటు దక్కించుకున్నారు. ఆటగాళ్లపై పడుతున్న వర్క్ లోడ్ ను దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీకి విశ్రాంతిచ్చాం. గత కొద్ది కాలంగా అతడు విశ్రాంతి లేకుండా 3 ఫార్మాట్లు ఆడుతున్నాడు. కోహ్లీ విలువైన ఆటగాడు, భవిష్యత్తు టోర్నీలు కూడా దృష్టిలో పెట్టుకుని అతడికి విశ్రాంతి కల్పించాం అని సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ తెలిపారు. ధోనీకి బ్యాకప్ గా వికెట్ కీపర్ గా దినేష్ కార్తిక్ కే ఓటేశారు సెలెక్టర్లు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ఖలీల్ అహ్మద్ సెలెక్టర్ల నుంచి తొలిసారి పిలుపు అందుకున్నాడు. ఖలీల్ రాజస్థాన్ కు చెందినవాడు. సెప్టెంబర్ 15 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా కప్ లో భారత్ సహా 6 జట్లు పోటీ పడుతున్నాయి. ప్రతి 2 ఏళ్లకోసారి ఆసియా దేశాల మధ్య జరిగే అతి పెద్ద క్రికెట్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలో దిగనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ 18 ఆడనుంది. ఈ టోర్నీలో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 19 జరగనుంది. ఆసియా కప్ లో పాల్గొనబోయే జట్టు ఇదే. కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, అమ్మంటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, వికెట్ కీపర్ గా ఎంఎస్ ధోని, దినేష్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, యుజువేంద్ర చాహల్, అక్జర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.